వెల్కమ్ బ్యాక్. బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఏవన్ అఖిల ప్రియ ఇచ్చిన సమాచారంతో కేసులో ఎవరి పాత్ర ఏంటన్నది స్పష్టమైంది. తాజాగా మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 19కి చేరింది. ఇంకా పరారీలో ఉన్న 9 మంది కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఏవన్ అఖిలప్రియే ఈ కేసులో మాస్టర్ మైండ్ అని ఇప్పటికే తేలింది. దీంతో పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని కీలక సమాచారాన్ని సేకరించారు. ఆ క్లూస్తో కిడ్నాప్ లో మరికొంతమంది పాత్ర ఉందని గుర్తించారు. కేసులో ఎవరి ప్రమేయం ఏంటన్నది తేలింది. ఇప్పటికే ఏవన్ అఖిలప్రియతో పాటు మరో 3 అరెస్టు కాగా తాజాగా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 19కి చేరింది. ఒరిజినలీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం 10 to 15 మెంబర్స్ ద్వారా ఈ అఫెన్స్ జరిగింది. బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎక్స్ట్రా నేమ్స్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ కూడా వచ్చింది. శ్రీమతి భూమా అఖిల ప్రియా గురించి దట్ షీఈస్ ద ప్రైమ్ అక్యూజ్డ్ అండ్ ప్రైమ్ కాన్స్పిరేటర్. పోలీస్ కస్టడీలో ఇంట్రోగేషన్ కూడా జరిగింది. అండ్ ఈ క్వశ్చనింగ్లో ఇంట్రోగేషన్ తర్వాత బేస్డ్ ఆన్ హర్ కన్ఫెషన్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కూడా బయటికి వచ్చింది. తర్వాత పర్సన్స్ ఎవరికి ఏం రోల్ ఉంది ఇది కూడా బయటికి వచ్చింది. కొత్త డెవలప్మెంట్ అంటే 15 న్యూ అరెస్ట్ ఆర్ మేడ్ 15 పర్సన్స్కి. భుజగని దేవప్రసాద్ ఏజ్ 24, అతను డ్రైవ్ చేశారు ఈ బండి, స్విఫ్ట్ డిజైర్ బండి విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద క్రైమ్. అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక ఇనోవా కార్కి కూడా రికవరీ జరిగింది. కార్ నంబర్ 2804. ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ అరెస్టెడ్ బై ద జాయింట్ ఆపరేషన్ ఆఫ్ నార్త్ జోన్, తర్వాత టాస్క్ ఫోర్స్. జనవరి 4న యూసఫ్ గూడలోని MGH స్కూల్లో నిందితులు కిడ్నాప్ కి స్కెచ్ వేశారు. కిడ్నాప్ కోసం గుంటూరు సీను సిద్ధార్థ్ అనే వ్యక్తిని ఆశ్రయించాడు. కిడ్నాప్ కోసం 15 మంది మనుషులు కావాలని కోరాడు. ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఇస్తామంటూ ఒప్పందం కుదిరింది. కిడ్నాప్ కోసం బోయ సంపత్, బాల చిన్నయ్య అనే ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించారు. జనవరి 5న ఐటీ అధికారుల ముసుగులో 5 వాహనాల్లో నిందితులు ప్రవీణ్ రావు ఇంటికి చేరుకున్నారు. ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావును 3 వాహనాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ తర్వాత బాధితులను మొయినాబాద్ లోని భార్గవరామ్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. 3 నుంచి 3 పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా వాహనాలు నడిపినట్టు ఆధారాలు కూడా దొరికాయి. ఇలా కిడ్నాప్ గురించి మొత్తం సమాచారాన్ని పోలీసులు ఆధారాలతో సహా సేకరించారు. లోతా అపార్ట్మెంట్లో 2వ తారీఖు, తర్వాత ఈ స్కూల్ ప్రిమైసెస్లో 4వ తారీఖు ఈ ప్లానింగు, కాన్స్పిరసీ అనేది చేయడం జరిగింది. విక్టిమ్స్ దగ్గర నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో కొన్ని పేపర్స్ మీద సంతకం తీసుకోవడం జరిగింది. ఈ పేపర్స్ని భార్గవరాము, మల్లికార్జున్ రెడ్డి మరియు సంపత్ ద్వారా ఒక 10 స్టాంప్ పేపర్ని అతను తెప్పించుకుంటారు. ఈ 10 స్టాంప్ పేపర్లో 5 స్టాంప్ పేపర్ భార్గవరామ్ పేరు మీద, ఇంకొక 5 స్టాంప్ పేపర్ విఖ్యాత్ రెడ్డి పేరు మీద అతను తెచ్చుకుంటారు. తాజాగా 15 మందితో కలిసి కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 19కి చేరింది. ఇంకా ఏత్రి భార్గవరామ్, అతని కుటుంబ సభ్యులు, జగత్ విఖ్యాత్ రెడ్డితో పాటు మరికొందరు పరారీలో ఉన్నారు. ఆ నిందితుల కోసం